ప్రైవేటు విద్యా సంస్థలు అవి పాఠశాలలైనా కళాశాలలైనా వృత్తి విద్యా సంస్థలైనా కరోనా సాకు చూపి ఐదారు నెలలుగా అధ్యాపకులకు ఆచార్యులకు జీతపత్యాలు సరిగా చెల్లించటం లేదు కొన్ని విద్యా సంస్థలు ఇరవై ఐదు శాతం మరికొన్ని యాభై శాతం చొప్పున చెల్లిస్తే కొన్ని అసలే చెల్లించటం లేదు కొద్ది సంస్థలు మాత్రమే వాటిని వేళ మీద లెక్కించవచ్చు పూర్తిగా అధ్యాపకులు న్యాయం చేస్తున్నాయి గట్టిగా తమకు జీతం చెల్లించాలని అడిగిన వారిని ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నాయి వారిని ట్రబుల్ షూటర్ ట్రబుల్ షూటర్ లేకపోతే ట్రబుల్ మేకర్గా ముద్రవేసి ఇతర సంస్థల్లో ఉద్యోగాలు రాకుండా చేస్తున్నాయి తమకు ఉద్యోగం లేదని ఉద్యోగం ఉన్నా జీతం రాని ఉద్యోగం చేస్తున్నారని తోటివారిలో పలచనైపోతామన్న భయంతో అధ్యాపకులు గుట్టుగా నెట్టుకు వస్తున్నారు లాక్డౌన్ ఎత్తివేసినా తమకు జీతపత్యాలు చెల్లించిన యాజమాన్యాలపై చివరకు వీధులకు కూడా అధ్యాపకులు ఎక్కారు ప్రభుత్వానికి విశ్వవిద్యాలయాలకు ఫిర్యాదు చేశారు ప్రైవేటు అధ్యాపకుల సమస్యలు ప్రభుత్వానికి తెలియనివి కావు యాజమాన్యాలు ప్రభుత్వం నుంచి ఫీజు రియంబర్స్మెంట్ తీసుకుంటున్నా కరోనా సాకు చూపి అధ్యాపకులకు జీతాలు చెల్లించడం లేదు రెండు వేల పంతొమ్మిది ఇరవై విద్యా సంవత్సరానికి ప్రభుత్వం పూర్తిగా ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చినా మేనేజ్మెంట్లు వైఖరి మారలేదు దీనిపై వచ్చిన ఫిర్యాదులపై ప్రభుత్వం స్పందించింది యూనివర్సిటీ అధికారులను అప్రమత్తం చేసింది దానితో యూనివర్సిటీ అధికారులు కళాశాలలకు హెచ్చరికలు జారీ చేశారు చాలామంది అధ్యాపకులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లు అందువల్లనూ దుబ్బాక ఎదురుదెబ్బ తగిలిన నేపథ్యం వలన ప్రభుత్వం మేల్కొంది రానున్న జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా ప్రజాభిప్రాయాన్ని కూడగట్టడంలో అధ్యాపకులు కీలక పాత్ర వహిస్తారని ప్రభుత్వానికి తెలుసు ఏది ఏమైనా విశ్వవిద్యాలయం నుంచి ఆయా కళాశాలల కరస్పాండెంట్లకు కార్యదర్శులకు ప్రిన్సిపాళ్లకు నోటీసులు అందుతున్నాయి ఈ నోటీసులు యూనివర్సిటీ చిత్తశుద్ధితో పంపిస్తున్నదా లేక కంటి తుడుపు చర్యగా పంపిస్తున్న అన్న అంశాన్ని కాలమే నిర్ణయిస్తుంది అయితే ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తున్నా అధ్యాపకులకు ఎందుకు జీతాలు చెల్లించడం లేదన్న ప్రశ్నకు త్వరలో సమాధానం దొరుకుతుందని ఆశిద్దాం యూనివర్సిటీకి బోధనా సిబ్బంది బోధనేతర సిబ్బంది చేసిన ఫిర్యాదుకు ఆరు నెలల ఆలస్యంగానైనా యూనివర్సిటీ స్పందించడం సంతోషించాల్సిన విషయమే రెండు వేల ఇరవై మార్చి ఇరవై రెండవ తేదీన తెలంగాణ ప్రభుత్వం ఒక జీవో జారీ చేసింది సిబ్బందికి జీతపత్యాలు తప్పక చెల్లించాలని ఆదేశించింది ప్రైవేటు టెక్నికల్ ఎడ్యుకేషన్ సంస్థల కోసం ఈ జీవోను జారీ చేశారు అలాగే రెండు వేల ఇరవై ఏప్రిల్ పద్నాలుగున ఏఐసిటి ఏఐసిటిఈ కూడా ఒక సర్క్యులర్ జారీ చేసింది సిబ్బందికి క్రమం తప్పకుండా జీతాలు చెల్లించాలని ఎవరిని ఉద్యోగాల నుంచి తొలగించకూడదని సర్క్యులర్లో స్పష్టంగా పేర్కొన్నారు అయితే ఈ ఆదేశాలు కళాశాల యాజమాన్యాలు ఏమాత్రం ఖాతరు చేయలేదు ఉస్మానియా యూనివర్సిటీ రిజిస్ట్రార్ అంశాలను ప్రొఫెషనల్ నాన్ ప్రొఫెషనల్ కళాశాల యాజమాన్యాల దృష్టికి తీసుకువస్తూ రెండు వేల ఇరవై నవంబరు పదమూడవ తేదీన ఒక లేఖ రాశారు దీపావళికి ఒక రోజు ముందు లేఖ రాశారు బోధన బోధనేతర సిబ్బంది జీతపత్యాలలో ఎటువంటి కోత విధించరాదని అలాగే పాత బకాయిలు ఉంటే వెంటనే చెల్లించాలని ఆ లేఖలో కోరారు అంతేకాకుండా యాజమాన్యాలు గత ఆరు నెలల కాలంలో బోధన బోధనేతర సిబ్బందికి చేసి చేసిన జీతపత్యాల చెల్లింపు వివరాలను అందించాలని కూడా కోరింది ఆ వివరాలను కళాశాలలకు అఫిలియేషన్ ఇచ్చే విభాగానికి వారం రోజుల లోపల అందించాల్సి ఉంటుంది ఈ వివరాలు అందించిన కళాశాలలపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా విశ్వవిద్యాలయ రిజిస్టార్ తన లేఖలో హెచ్చరించారు అయితే ఈ వివరాలను ఏ రూపంలో ఇస్తారు అధ్యాపకుల సంతకాలు తీసుకుని ఇస్తారా అనే అంశం ఇంకా తేలాల్సి ఉంది ఇదంతా బాగానే ఉంది రిజిస్టార్ హెచ్చరికను అనుబంధ కళాశాలలు ఖాతరు చేస్తాయా నిజానికి టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యార్థులపై అదనపు భారం మోపింది ప్రభుత్వం చెల్లించే ఫీజు రియంబర్స్మెంట్తో పాటు ఫీజు రియంబర్స్మెంట్ మొత్తం కాకుండా అదనంగా విద్యార్థుల నుంచి పది నుంచి పన్నెండు వేల రూపాయలు అదనంగా వసూలు చేయడానికి ప్రభుత్వం ఈ కళాశాల యాజమాన్యాలకు అవకాశం ఇచ్చింది అయినా యాజమాన్యాలు తమ సిబ్బందితో అమానుషంగా వ్యవహరిస్తూనే ఉన్నాయి చాలా తక్కువ జీతాలు చెల్లిస్తున్నాయి కరోనా తర్వాత అసలు జీతాల చెల్లింపును అస్తవ్యస్తం చేశాయి యాజమాన్యాలకు వచ్చే ఆదాయం తగ్గకపోయినా అధ్యాపకులు జీతాలు చెల్లించటం లేదు కొన్ని వృత్తి కళాశాలలో చెక్కు రూపంలో చెల్లింపులు చేసి అందులో కొంత మొత్తాన్ని నగదు రూపంలో యాజమాన్యాలు వాపసు తీసుకుంటున్నాయి చాలా చాలా కళాశాలలో సీనియర్ లెక్చరర్లకు సైతం సమ్మర్ శాలరీస్ ఇవ్వటం లేదు ఇటువంటి అనాగరిక అమానవీయ పద్ధతులు చాలా కాలంగా కొనసాగుతూ ఉన్న ప్రభుత్వాలు పట్టించుకోవటం లేదు ఈ అంశాలన్నీ ప్రభుత్వాలకు తెలియదనుకోనవసరం అవసరం లేదు ప్రభుత్వాలకు తెలిసే అధికారులకు తెలిసే ఇవన్నీ జరుగుతున్నాయని అధ్యాపకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ప్రైవేటు కళాశాల యాజమాన్యాల అసోసియేషన్గా ఏర్పడి తమ వద్ద పనిచేసే సిబ్బందిని బానిసల కంటే అధ్వానంగా చూస్తున్నారు కరోనా వైరస్ సాకు దొరకటంతో యాజమాన్యాల అరాచకానికి అంతే లేకుండా పోయింది ప్రభుత్వము కూడా చూసి చూ చూడనట్లు వ్యవహరిస్తోంది ఈ పరీక్షల నిర్వహణ లేకపోతే పాఠశాలల ఆన్లైన్ క్లాసుల నిర్వహణ అంతా ఎంత అస్తవ్యస్తంగా సాగుతున్నదో ఈ రంగంలో పనిచేసేవారికి లేకపోతే ఈ రంగాన్ని అబ్జర్వ్ చేస్తున్న వారికి చాలా స్పష్టంగా తెలుసు ఏదో తూతూ మంత్రంగా నడిపిస్తూ ఫీజు రింబర్స్మెంట్ మాత్రం పూర్తిగా తీసుకుంటే యాజమాన్యాలు తమ కాలాన్ని వెళ్ళబుస్తూ అధిక అధ్యాపకులను మాత్రము తీవ్రమైన మనోవేదనకు గురి చేస్తున్నాయి ఉస్మానా విశ్వవిద్యాలయం రిజిస్టార్ రాసిన లేఖ యాజమాన్యాల కళ్ళు తెరిపిస్తుందా చూడాలి లేఖలకే సమస్యలు పరిష్కారం అయితే లేఖలు ఎన్నో వందల లేఖలు ఇప్పటికే రాసి ఉంటారు ప్రభుత్వం నిజంగా చిత్తశుద్ధితో ఈ కరోనా వైరస్ వల్ల తీవ్రమైన మనోవేదన గురవుతున్న ప్రైవేటు అధ్యాపకులను ప్రైవేటు పాఠశాలల్లో కూడా కళాశాలల్లో ఎఫిలియేటెడ్ కళాశాలల్లో జరుగుతున్న తతంగాన్ని సంస్కరించాల్సి ఉంటుంది ఈ అనాగరిక బర్బర విధానాలు ఎల్లకాలం కొనసాగించటము తెలంగాణ ప్రభుత్వానికి కూడా అంత మంచిది కాదు